అధిష్టానంపై అసంతృప్తితో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా కమలదళంలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కిపెట్టిన సింధియా ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. సింధియాను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపనున్నట్టు బీజేపీ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. సింధియా ఘర్ వాపసీ. బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సాదరంగా ఆహ్వానించిన జేపీ నడ్డా. కాంగ్రెస్పై సింధియా ఘాటు విమర్శలు. మధ్యప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పి సాదరంగా కమలదళంలోకి స్వాగతించారు. బీజేపీలో చేరిన సింధియా కాంగ్రెస్పై ఘాటు విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదని స్పష్టం చేశారు. కొత్త ఆలోచనలు, యువ నాయకత్వానికి అక్కడ చోటు లేదన్నారు. మధ్యప్రదేశ్లో ట్రాన్స్ఫర్ రాజ్ నడుస్తున్నా అధిష్టానం కిక్కురుమనడం లేదని విమర్శించారు. कि जनसेवा का लक्ष्य की पूर्ति आज उस संगठन के माध्यम से नहीं हो पा रही है, और इसके अतिरिक्त वर्तमान में जो स्थिति कांग्रेस पार्टी में है वो कांग्रेस पार्टी आज नहीं रही जो पहले थी. और तीन मुख्य बिंदु हैं, एक तो वास्तविकता से इनकार करना, और वास्तविकता से इनकार करके जो इबारत लिखी जाती है उसका समावेश न करना, जड़ता का एक जो वातावरण उत्पन्न है, और उसी के साथ जो एक नई सोच विचारधारा, जो एक नया नेतृत्व को सही मान्यता न मिलना. కాంగ్రెస్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన సింధియా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన చేతుల్లో దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో దేశ గౌరవాన్ని మోదీ ఉన్నత శిఖరాలకు చేర్చారని కొనియాడారు. देश के इतिहास में शायद कोई ऐसा जनादेश किसी भी सरकार को न मिला हो जो एक बार नहीं लेकिन दो बार हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को मिला है, और उस जनादेश का एक सक्रिय, क्षमतावान और पूर्ण रूप से समर्पित भाव के साथ कार्य करने की जो क्षमता उनकी है, और आज देश का नाम जो विश्व स्तर पर उन्होंने बढ़ाया है, योजनाओं की क्रियान्वयन की क्षमता जो उनमें है, जो आज के नहीं लेकिन भविष्य की चुनौतियों को परखना और परखने के बाद उनकी सामना करने के लिए योजना बनाना, ये जो क्षमता उनमें है, मैं मानता हूं कि भारत का भविष्य पूर्ण रूप से उनके हाथों में सुरक्षित. బీజేపీలో చేరిన సింధియాకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి పదవి దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సింధియా కుటుంబానికి బీజేపీతో అనుబంధం కొత్తేమీ కాదు. జ్యోతిరాదిత్య సింధియా నానమ్మ విజయరాజే సింధియా జనసంఘ వ్యవస్థాపకుల్లో ఒకరు. బీజేపీలోనూ కీలక స్థాయిలో సేవలందించారు. మాజీ ప్రధాని వాజ్పేయికి సన్నిహితంగా పనిచేశారు. ఇక జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా రాజకీయ జీవితం జనసంఘలోనే ప్రారంభమైంది. తరువాత ఆయన కాంగ్రెస్లో చేరి కీలక నేతగా ఎదిగారు. అయితే సింధియా మేనత్త రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతో పాటు మరో మేనత్త యశోధర బీజేపీలోనే ఉన్నారు. ఇప్పుడు నానమ్మ బాటలోనే బీజేపీలో కొత్త ప్రయాణం ప్రారంభించారు జ్యోతిరాదిత్య సింధియా.